ఈరోజు చాలా శుభదినం ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి చేతల మీదుగా మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజెస్ మరి ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం దాంట్లో కూడా మరి ఈరోజు నంద్యాల జిల్లా చిరకాల వాంచ మరి ఈ జిల్లా జిల్లా కావడము మరి అదే విధంగా ఈ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ రావడము నిజంగా ఈ జిల్లా వాసుల చిరకాల వాంచ మరి ఈ సందర్భంగా జిల్లా ప్రజల తరపు నుంచి మరి అందరి తరపు నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ రోజు ఇప్పుడు చూశాం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఈ రంగంలో మరి ఇవాల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మన ముఖ్యమంత్రి గారు అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది మరి ఈ రోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయితే ఈ 76 సంవత్సరాలలో మన రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కళాశాలలు ఉండే పరిస్థితులు మరి ఇవాల ఈ 4 ఏళ్లలో మరి ఇవాల మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దూరపు ఆలోచనకు అనుగుణంగా మరి ఈ రోజు 17 కొత్త మెడికల్ కళాశాలను మరి శాంక్షన్ చేయడం మరి ఇవాల ప్రతి మెడికల్ కాలేజీకి సుమారుగా 500 కోట్ల రూపాయలతో మరి ఈ రోజు ఈ కాలేజీని అభివృద్ధి చేయడం నిజంగా గతంలో ఎప్పుడు ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా ఈ రోజు మెడికల్ అండ్ హెల్త్ రంగంలో మరి అనేక సంస్కరణలు తీసుకొస్తూ ప్రతి పేదవానికి వాళ్ళకు ఒక మంచి వైద్యం అందాలి కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలి అని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగానే మరి ఈరోజు అనేక సంస్కరణలు ఈరోజు వైద్య రంగంలో తీసుకురావడం ఎన్నో దశాబ్దాల నాటి కల నంద్యాల వాసుల చిరకాల వాంచ ఈరోజు రాష్ట్రంలో 100 సంవత్సరాల క్రితం వైద్య విద్య మన రాష్ట్రంలో మొదలైతే ఈ 100 సంవత్సరాలలో కేవలం 11 ప్రభుత్వ కళాశాలలు మనకుంటే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది 5 నూతన మెడికల్ కాలేజీని ఈరోజు ప్రారంభించడం అనేది నిజంగా ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఇదే కాకుండా ఇంకా రాబోయే 2 సంవత్సరాలలో మనకి ఇంకా 12 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి మొత్తం 100 సంవత్సరాల్లో 2185 సీట్లు ఉండింటే ఈ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం ద్వారా 2550 సీట్లని ఈరోజు పెంచినందుకు నిజంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము మా ప్రాంత ప్రజల తరపున మా నియోజకవర్గ ప్రజల తరపున మా జిల్లా ప్రజల తరపున ఇక్కడ ఈ నంద్యాల మెడికల్ కాలేజీలో ఈరోజు విద్యా అభ్యసించడానికి వచ్చిన విద్యార్థుల తరపున నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరీ ముఖ్యంగా ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ కాలేజు ప్రారంభం అవడానికి ముఖ్య కారణం ప్రారంభం అయ్యిందంటే కూడా దానికి ముఖ్య కారణం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మిగతా 4 కాలేజీలు దాదాపు 2.5 సంవత్సరాల క్రితం మొదలవుతే మన నంద్యాల మెడికల్ కాలేజ్ మాత్రం కేవలం సంవత్సరం కూడా కాలేదు ఇప్పటికి కూడా మన ప్రారంభించి ఎందుకు లేట్ అయిందో మీ అందరికీ తెలుసు కోర్టు కేసుల ద్వారా ఈ కాలేజీని అడ్డుపడాలని చెప్పేసి ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నాయో కూడా మనం చూసాం కోర్టులో స్టేలు తెచ్చుకుంటూ దాదాపు 2 సంవత్సరాల కాలం వాళ్ళు తీసుకున్నా సరే ఇంకొక 6 నెలలు మాత్రమే ఉంది పర్మిషన్స్ అసలు వస్తాయా రావా అన్నప్పుడు కూడా ఆయన ధైర్యం కోల్పోవద్దు ఖచ్చితంగా మనం సాధిస్తామని చెప్పేసి మనోధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా దగ్గరుండి ఫాలో అప్ చేసి ఈరోజు ఈ కాలేజ్ ప్రారంభం కావడానికి ఆయనే మెయిన్ కారణం అని చెప్పేసి కూడా మేము చాలా గర్వంగా చెప్తున్నాం
अलागे कॉलेज इंत फास्ट कंस्ट्रक्षन पूर्तवानी दीन कोसम आर्निशल पनचेस अधिकार अंदर की धन्यवाद एंकंटे इधी केवल कॉलेज का इकड़ 150 मंदिर पिल भविष्य मतमे का दीन वलन हास्पिटल बागड़ी दादापू 300 पड़कल आस्पत्रि की मादरी तैयार राबोये 3-4 संवसाल 300 पड़कल आस्पत्रि कास्त 500 पड़कल आस्पत्रि चयबोनामेंसी सदर्भंग मरोकसारी इंत चारात्मक निर्णय यह मन राष्ट्र में जरगमने निजा अभिवृद्धि की संकेत भावी तरलू भविष्य वारी डाक्टर अन तरह मुख्यमंत्री गारे को मन प्रजल कोसम पन चेयर प्रजल प्रजल मर्चिपदी अच्छे वार गोप सदेशा विद्यार्थी विद्यार्थुंदरू मनसको पनचे नशिस्त मरकसारी हार्टी कंग्राचुलेषन नंद्याल मेडिकल कॉलेज अने कल का वार आविष्क सो दी कष्ट प्रति ओखर मनस्फूर्ति धन्यवाद।